హాయ్ బ్రో, సోషల్ మీడియాలో షన్నుది డ్రంకెన్ డ్రైవ్ ఇది బాగా వైరల్ అవుతుంది కదా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? నాకు ఒపీనియన్ ఏముంది బ్రో, అందరు తాగుతారు, అవి ఎక్కువ కొంచెం ఎక్కువ తాగుంటారు, కొంచెం పక్కకి వెళ్ళేదో టర్నింగ్లో ఏదో గుద్దేసి ఉంటాడు, దానికి వీళ్ళు వీళ్ళందరూ కలిసి ఏదో ఈ మధ్య ఫేమ్లో ఏదో సాఫ్ట్వేర్ డెవలపర్ ఒకటి హిట్ అయింది కదా, ఆ ఫేమ్లో వీళ్ళందరూ తట్టుకోలేక మన సినిమాలోనే చేస్తున్నాము, సినిమాలో పేరు రావట్లేదు, వీడేమో షార్ట్ ఫిలింలు తీసుకొని ఇట్లా ఇంతలా వచ్చేసరికి మన మీడియా వాళ్ళందరికీ నచ్చక ఏదో అందరు గుద్దుతారు, నువ్వు గుద్దుతావు, నేను గుద్దుతాను, అందరు గుద్దుతారు, గుద్దుదాన్ని మాత్రాన వీని పోలీస్ స్టేషన్లో పెట్టేసి వాళ్ళకి ఏం కాలేదు, అక్కడ ఏదో షన్నుని ఏదో తగ్గిద్దాం, సబ్స్క్రైబర్స్ని తగ్గించేద్దాం అంటున్నారు, అక్కడ ఏం ఉండదు, అతనికే ఇంకా పేరు తెచ్చుకొని సబ్స్క్రైబర్స్ ఇంకా పెంచుకున్నారు, ఇప్పుడు 2.9 మిలియన్స్ అయి ఉన్నారు, 5 మిలియన్స్ అయితే అది ఇంకంతే, అంతకు మించి ఏమి ఉండదు, ఇంకా వీళ్ళు ఏం చేసుకున్నాం, షన్ను పేరు వాడుకొని వీళ్ళు కూడా ఒక ఏదో డబ్బులు సంపాదించుకున్నాం, ఈ టీవీ వాళ్ళు తెలుసు కదా, ఇంత జరిగితే ఇంత చేసి చూపిస్తారు, మొన్న ఎవరిదో ఒక ఆటో అమ్మాయి అట్లా చేశారు, అంతే బ్రో వీళ్ళు ఈ టీఆర్పీల కోసం ఏదో చిన్న చిన్న మనుషుల్ని ఇలా చేస్తూ ఉంటారు. అంటే నిన్న ఒక మీడియా వాళ్ళు ఫస్ట్ యాక్సిడెంట్ క్లిప్ వేసి తర్వాత డిలీట్ చేసేసారు ఆ క్లిప్ని. బ్రో అది యాక్సిడెంట్ క్లిప్ వేస్తూ ఉంటారు, ఏ ఒకటి చేయలేరా ఏంటి, బ్లూ మ్యాట్లో రెడ్ మ్యాట్లో వేసేసి ఏదో చేస్తూ ఉంటారు, అందరు జరిగింది బ్రో, ఇది అందరి లైఫ్లో జరిగేదే, ఏదో ఈ అబ్బాయి కొంచెం పేరు ఉంది కదా, ఈ అబ్బాయిని కొన్ని రోజులు వాడేసుకుందాం, అంటే స్టఫ్ ఇన్ని రోజులు స్టఫ్ లేదు కదా వాళ్ళకి, మొదటి ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు స్టఫ్ ఇది దొరికింది, షన్ను దొరికాడు, ఈ షన్నుకి ఇంకా వాళ్ళ స్టఫ్ కావాలి, ఇంక ఏదో ఒకటి కలిపేసి ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేసేయాలి, కొన్ని రోజులు వాడేసుకున్నాం, డబ్బులు సంపాదించుకున్నాం అంటారు, అంతే డబ్బులు కోసమే, కానీ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి కదా, వైరల్ అవుతున్నాయి బ్రో, ఎన్నో ఎంతసేపు వాళ్ళు ఈ వైరల్ చేయడానికి ఎంతసేపు, ఏయో థంబ్నైల్స్ పెడతారు, డొక్లో థంబ్నైల్స్ అన్ని ఏ పెడతా, ఈ పేర్లు పెట్టేసి షన్ను అదంట ఇదంట అని, అక్కడ నొక్కితే అక్కడ ఏమి ఉండదు, షన్ను ఏం చేసావు, షన్ను మంచోడు కాబట్టి అంత ఫేమ్ అంత పేరు వచ్చింది, ఆ వీడియో క్లిప్ లో ఒక ఆమె నరుస్తుంది కదా, ఏమైనా ఇది ఏంటి బాధ్యత తాగేసి అలా గుద్దిది అని ఒక ఆమె షన్ను నరుస్తా ఉంది, దానికి ఏమంటారు బ్రో, అది సడన్ గా కారు తిరిగిపోయి ఉంటే అందరికి కొంచెం టెన్షన్ వస్తుంది, టెన్షన్ రాకుండా ఎట్లా ఉంటుంది, అది కాదు బ్రో, ఇప్పుడు మీరే అతన్ని ఫాలో అవుతూ ఉంటారు, కొన్ని వేల మంది సబ్స్క్రైబర్ అయినారు అతనికి, ఇన్స్టాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, రోల్ మోడల్ తీసుకుని అతనే అలా చేస్తే మిగతా జనాలు కామన్ పీపుల్ ఎలా చేస్తారని బ్రో, అది తాగడం తప్పు కాదు, ఈ లైట్గా తీసుకో ఉంటారు, అది లైట్గా తీసుకున్న దాన్ని వీళ్ళు ఏదో ఒకసారి అట్లా కళ్ళు ఏదో నిద్రపోయి ఉంటారు, అది తిరిగిపోయి ఉంటుంది, దానికి వీళ్ళు తాగేశారు తాగుపోతారు, షన్ను చేసిన తప్పు కాదు అంటారు, షన్ను చేసిన అసలు తప్పే కాదు బ్రో, అందరు చేసే పనే. హాయ్ బ్రో, సోషల్ మీడియాలో షన్నుది డ్రంకెన్ డ్రైవ్ బాగా వైరల్ చేస్తున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? తప్పే కదా బ్రో, ఇప్పుడు డ్రంకెన్ డ్రైవ్ అంటే తప్పే, కానీ మరీ ఇంత చేయాల్సిన అవసరం అయితే లేదు బ్రో, ఇప్పుడు ఎంతమంది చేయలేదు అంటే ముగ్గురిని గుద్దేశాడు కదా అది బ్రో, ముగ్గురిని గుద్దే అంటే అసలు వాళ్ళు ఎవరు హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు, మేబీ ఒకరు జాయిన్ అయ్యారేమో ఆ బైక్ అతను, అందరూ సీరియస్ ఏం కాదు కదా, సో డంకెన్ డ్రైవ్ మాక్సిమం తప్పే, అసలు అలా తాగి వెహికల్ నడపడం తప్పు, అది కాదు బ్రో, రాత్రి అయినా కొద్దిగా పట్టపగలు గుద్దేడు కదా, అవును బ్రో అదే కదా బ్రో, అది విషయం తప్పే, కానీ మరి ఇంత మీడియా ఇంత హైలైట్ చేయకూడదు కదా, మీడియా హైలైట్ చేయలేదు కదా బ్రో, ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది, ఉన్నది ఉన్నది ఎలా బ్రో, వేసిన వీడియోని 5 సార్లు వేసి, వేసిన వీడియో 100 సార్లు వేసి, అక్కడ జరిగింది అంటే తెలియదు, అక్కడ అసలు మీడియా వాళ్ళకి అంత మ్యాక్సిమం తెలియదు అక్కడ ఏం జరిగిందో, అక్కడ ఉన్న ఒకే క్లిప్పింగ్ని 100 సార్లు వేస్తారు, దాన్ని బ్లేమ్ చేసి దాని ఒక్కదాన్ని పెట్టుకొని షన్నును బ్లేమ్ చేయడం తప్పు కదా బ్రో, అంటే కేవలం షన్నుకి ఇప్పుడు ఈ మధ్య వచ్చిన సిరీస్ ఫేమ్ వల్ల ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు అన్నారు, అదేం లేదు బ్రో, సిరీస్ ఫస్ట్ నుంచి షన్ను ఇప్పుడు ఉంది బ్రో, షన్ను టిక్టాక్ నుంచి ఎప్పటి నుంచి ఉన్నాడు కదా, గత 4 ఇయర్స్ నుంచి షన్ను అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, అందులో ఉంది బ్రో, ఏమంటే ఈ మధ్య వచ్చిన వెబ్ సిరీస్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఒకటి, ఇది వచ్చిన సూర్య ఒక ఏదో ఉంది కొత్త కూడా వచ్చింది కదా, దానిలో బాగా పాపులర్ అయ్యాడు, ఈ మధ్య మాటలో కూడా ప్రోగ్రామ్స్ పిలుస్తున్నారు అని బాగానే ఉన్నా లైఫ్ అంతా, ఏమంటే డంకెన్ డ్రైవ్ ఒక విషయం తప్పు కానీ, కానీ ఇలా కార్నర్ చేయకూడదు, అంటే ఇప్పుడే డెవలప్ అవుతున్నాడు, ఒకే ఫైన్ ఇది ఏం కొత్తగా డంకెన్ డ్రైవ్, ప్రతి ఒక్క హీరో ప్రతి ఒక్క సెలబ్రిటీ చాలామంది దొరికారు డంకెన్ డ్రైవ్లో, కానీ యాక్సిడెంట్ ఒక విషయం ఏంటంటే ఈ ఒక్క విషయం తను బ్లేమ్ చేస్తారు జనాలు, కానీ అక్కడ ఏదైనా జరిగి అక్కడ ఏమన్నా యాక్సిడెంట్ ఏమన్నా స్పాట్ డెడ్ అయ్యే లేదు అక్కడ సీరియస్ అయితే ఓకే ఫైన్ చేసిన తప్పే, అక్కడ మైనర్ ఇంజ్యూరీస్ ఓకే ఫైన్, సో అది కూడా ప్రాబ్లం బ్రో, ఇప్పుడు దీనివల్ల ఫేమ్ పోతుంది అంట అనుకుంటున్నారు, ఫేమ్ ఏం పోదు బ్రో, ఇది ఒక ఇన్సిడెంట్, 10 డేస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అందరూ దానికి షిఫ్ట్ అవుతారు అంతే, అంటే మీడియా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, ఎవరికైనా స్టఫ్ కావాలి బ్రో మీడియాకి, ఇప్పుడు మీకైనా స్టఫ్ కావాలి, ఎవరికైనా స్టఫ్ కావాలి జనాలు మీడియాకి, అంతే కదా బ్రో, అంటే పోయినసారి ప్రదీప్ మాచిరాజుకి కూడా ఇలా జరిగింది కదా, వెంకటరావులో దొరికాడు, అవును ఇదైపోయింది, ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ కెరీర్ చాలా ల్యాగ్ నడిచింది కదా, కానీ ప్రదీప్కి వచ్చినప్పుడు అంత హైప్ లేదు బ్రో, లైక్ ఎలా అంటే ప్రదీప్ మాచిరాజు ఆయన చేసినప్పుడు యాక్సిడెంట్ ఏం లేదు, జస్ట్ దొరికారు అంతే, తర్వాత ఆయనే ఒప్పుకొని ఆయనే వెళ్ళి ఆయన లైక్ ఆయన తన ఓన్గా వెళ్ళి కోర్టులో కూర్చొని క్లాసెస్ విని సెషన్స్ తీసుకొని బయటకు వచ్చాడు, సో ఇక్కడ కానీ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, షన్నుది తను ఏంటి, అక్కడ ముగ్గురు అతను కార్స్ని హిట్ చేయడం, ఒకరు సీరియస్ కొద్దిగా ఇంజూర్ అవ్వడం,
అక్కడ కొంచెం ప్రాబ్లం అంతే. హాయ్ బ్రో, సోషల్ మీడియాలో షన్ను వీడియోని వైరల్ చేస్తున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాని మీద నా ఒపీనియన్ ఏముంటుంది బ్రో, మీ ఒపీనియన్ అంతా మీరు రుద్దుపడుతుంది కదా, ఇంకేముంటుంది? 90% అందరూ మీమ్స్లో వేసుకుంటారు, ఇన్స్టాగ్రామ్స్లో, యూట్యూబ్లో, పన్నే ఉండదా బ్రో? ఇంకా మీరే మ్యాటర్ లేవా, పెట్రోల్ పెరిగింది కదా, దాని మీద వెళ్ళచ్చు కదా, ఇంకా చాలా ఉంటాయి. మీకు టైం పాస్ కోసం ఇవన్నీ చేస్తున్నారు బ్రో, ఇది దీంట్లో యూస్ఫుల్ ఏమీ లేదు. వాడు గుద్దితే ఏమైంది, తాగితే ఏమైంది బ్రో? ఇదంతా ఎవరికి ఉపయోగం ఉంటారు? ఇప్పుడు వాడు గుద్దితే ఏమైనా ఉపయోగమా, గుద్దపోతే ఉపయోగం ఉండదు ఎవరికైనా? దీని ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు? తప్పు మీడియా అదే, అన్వాంటెడ్ అటెన్షన్ అంతా ఇస్తున్నారు. ఇప్పుడు అక్కడ జరిగింది ఏదో ఆ పరిధిలో ఉన్న సీసీ కెమెరాలో చూస్తారు, ఆ పోలీసు వాళ్ళకి వెళ్ళింది, వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు, అయిపోయింది. అదే దాన్ని పక్కన పెట్టి ఇంత ఎంటర్టైన్ చేస్తే, అన్వాంటెడ్ అటెన్షన్ అంతా ఇస్తే వాడి కెరీర్ ఉండిద్దా, లేకపోతే వాడిని సూసైడ్ చేసుకుని నెక్స్ట్ మీరు ఏమైనా చేస్తారా? జనాలు మీలాంటి సర్కైజము శాడిజం వల్లే చచ్చిపోతున్నారు బ్రో. జరిగేది కొంచెం అయితే మీరు చేసే మీమ్స్, మీరు చేసే హైప్ ఉంటుంది కదా, దానివల్ల చచ్చిపోతారు. అంటే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ కింద చేయాల్సిన అవసరం లేదు కదా. యూట్యూబ్ స్టార్ కాదు బ్రో, అసలు ఎవరు ఎక్కడ ఏదో మూలలో ఉన్నా మీరు బయటికి తెచ్చి వాళ్ళని హైప్ చేస్తారు కదా. అట్లనే జనాలు కూడా ఇప్పుడు బాగా ఖాళీగా ఉన్నారు, బాగా ఎంటర్టైన్ అవుతున్నారు కదా. ఆటోమేటిక్గా యూట్యూబ్ స్టార్ ఏముంది, వాడు ఎవరు తెలియని వాడైనా సరే ఆటోమేటిక్ ఇంత హైప్ అయితే విషయం. అంటే రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా, కానీ అవి పట్టించుకోకుండా ఓన్లీ ఇదే ఎందుకు పట్టించుకుంటున్నారు? ప్రజెంట్ 10 సోషల్ మీడియాలో ఉన్నాడు బ్రో, వైఫై ఫ్రీగా వస్తుంది తక్కువకి, స్మార్ట్ బబుల్స్ ఈజీగానే దొరుకుతున్నాయి. ఈ విషయమే కాదు, ఒక యూట్యూబ్ స్టార్ కాకుండా అప్పుడప్పుడు టిక్టాక్లో ఉన్న వాడైనా మామూలు యాక్సిడెంట్ చేసి మామూలుగా ఒక కాలు దిగినా అది హైలైట్ అయ్యిద్ది. 100 మీమ్స్ వేస్తారు బ్రహ్మానందం ఫోటోలు పెట్టి, 1000 రీచ్ అయ్యిద్ది, 100,000 రీచ్ అయ్యిద్ది, ప్రతి ఏడు వాడు ఒపీనియన్ చెప్తాడు. ఇప్పుడు ముందంతా అన్వాంటెడ్ అటెన్షన్ తప్పితే పనికి వచ్చే విషయమే లేదు బ్రో. మళ్ళీ దాని గురించి మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నా. అంటే మరి ఇదే కదా కంటెంట్ టాపిక్. ఇప్పుడు పెట్రోల్ మీద చెప్పమంటే ఎవరు చెప్పరు, లైట్ అని ఎవరు వెళ్ళిపోతారు? జనాలకు కూడా కావాలి కదా బ్రో, ఎంటర్టైన్మెంట్ అయితే ఏమైనా చెప్పగలరు. కానీ షన్నుగాడి ఇప్పుడు ఓంకార్ అని పెట్టి షో చేస్తే చెప్పగలరైనా? ఇప్పుడు పెట్రోల్ గురించి ఎవరికి అవేర్నెస్ ఉండదు కదా. 30 కొడుచుకున్నాడు 30 కొడుచుకున్నాడు, 100 కొడుచుకున్నాడు 100 కొడుచుకుంటాడు, కానీ వాళ్ళు లీటర్ అందరూ 5 ఉండదు కదా వాడికి. మీరైనా అడగాల్సింది, మీరు వెళ్ళి అని అడగచ్చు బ్రో. కొంతమంది మాట్లాడతారు కదా యూస్ఫుల్ విషయాల మీద మాట్లాడితే ఎవరికైనా అవేర్నెస్ వచ్చింది. కానీ ఇప్పుడు వాడు గుద్దితే ఏమైంది బ్రో? గుద్దితే ఒకవేళ ఎవరైనా పోతే వాడిని జైలు వేస్తారు, లేదా వాడిని మంచోడు అయితే బయటికి పంపిస్తారు. వాడి తాగి ఎక్కువైన దానికి ఇంత మీరు అడుగుతారు? 100 మీమ్స్ ఇలాంటి ఛానల్ 100, వాడు యాక్షన్ చేసిన 10 10 ఛానల్లో పడ్డాయి బ్రో. అది ఇంకా సోషల్ మీడియా అటెన్షన్ అనాలా, లేకపోతే వాళ్ళ యూస్ఫుల్ అది వాళ్ళ ఇది సొంత లోపం కోసం ఇదంతా ఇది చేస్తున్నారు అనుకోవాలా? దీంట్లో అయితే బెనిఫిట్ అయితే ఏం లేదు బ్రో, అంతా నెగిటివ్ తప్పితే పాజిటివ్ అయితే లేదు.